అందరికీ శుభోదయం. మహాసేన రాజేష్ పేరు దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. యూట్యూబ్లో అతను కొంత పాపులర్. ఆ నేపథ్యంలో అతను నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా పాల్గొనడం ప్రారంభించాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి అనుకూలంగా ఉండేవాడు. ఆ తర్వాత 2020 అనుకుంటాను ఆయన మళ్ళీ రూట్ మార్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం ప్రారంభించాడు ముందు. ఆ తర్వాత నెమ్మదిగా టీడీపీ జనసేనకి అనుకూలంగా మాట్లాడడం కూడా ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయన నేరుగా టీడీపీలో చేరాడు. చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు వాళ్ళతో కలిశాడు, వాళ్ళతో తిరిగాడు. అవన్నీ కూడా అతను తన యూట్యూబ్లో పెట్టుకున్నాడు. అతనికి పి గన్నవరం నుంచి ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అయితే ఆ తర్వాత కొన్ని పరిణామాలు జరిగినాయి. అందులో ఏమిటంటే కొంత బీజేపీ కార్యకర్తల నుంచి, బీజేపీ సానుభూతి పరులనుంచి కొంత రెసిస్టెన్స్ వచ్చింది. ఎందుకంటే మహాసేన రాజేష్ అభిప్రాయాలన్నీ కొన్ని ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ఆ నేపథ్యంలో అతను గతంలో ఎప్పుడో హిందూ మతం మీద దాడి చేశాడు, రకరకాలుగా దూషించాడు అని చెప్పి వాళ్ళు, ఆ తర్వాత అంతకంటే ఎక్కువగా జనసేన నుంచి కూడా రెసిస్టెన్స్ వచ్చింది. కారణాలు తెలియదు ఎందువలన, కానీ జనసేన అక్కడ మాకు టికెట్ కావాలి, మా క్యాండిడేట్ని పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు గట్టిగా అడిగారు టీడీపీని. అడిగితే టీడీపీ అప్పుడు ఈ రాజేష్కి చాలా వ్యతిరేకత వస్తోంది నియోజకవర్గంలో అనేది ఒకటి, తర్వాత జనసేన కూడా ఇక్కడ క్యాండిడేట్ కావాలని అడిగింది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం వాళ్ళు రాజేష్కి ఇచ్చిన టికెట్ వెనక్కి తీసుకున్నారు. అంటే రాజేష్ తానే మరి పోటీ నుంచి తప్పుకున్నాను అని చెప్పాడు అప్పట్లో. ఏమైనప్పటికీ అది కొంత అండర్స్టాండింగ్తోనే జరిగినట్టుగా అనిపించింది. అంటే తగాదా ఏమీ లేదు రాజేష్కి తెలుగుదేశం పార్టీకి ఆ విషయంలో. అప్పుడు జనసేన పార్టీని కూడా అతను నేరుగా ఏమీ అనలేదు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నాను, ఉండాలని చెప్పి నా మద్దతుదారులందరూ కూడా నిర్ణయించారు అని కూడా చెప్పాడు. ఇప్పుడు తాజాగా నిన్న పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశాడు. ఎవరి మీద ఈ తిరుగుబాటు? పవన్ కళ్యాణ్ మీద, జనసేన పార్టీ మీద. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మీద దండెత్తాడు సడన్గా. దానికి ఆయన చెప్పిన కారణాలు ఏమిటంటే, నేను గతంలో ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ని పెద్ద ఎత్తున సమర్థించాను, చాలామంది ఆయన మీద విమర్శలు చేసినప్పుడు నేను నిలబడి వాళ్ళందరినీ దునుమాడాను, ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి చేరాలి అని చెప్పి అనుకున్నప్పుడు జనసేన పార్టీలో చేరడానికి ఆఫర్ చేశాను, ఆ రకంగా మెసేజ్ పంపించాను, అయినా కూడా వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయలేదు, పట్టించుకోలేదు, కారణాలు ఏంటో తెలియదు. నేను గతంలో ఎంతో మద్దతు పలికిన పవన్ కళ్యాణ్కి, జనసేనకి, మరి ఎందుకని వాళ్ళు నన్ను తీసుకోవడానికి ఉత్సాహం చూపించలేదో నాకు తెలియదు. ఆ తర్వాత టీడీపీ వాళ్ళు నన్ను చేర్చుకున్నారు. టీడీపీ పి గణవరం ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చింది ఈ ఎన్నికల్లో. ఆ తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు వ్యతిరేకంగా కొంత క్యాంపెయిన్ జరిగింది అతనికి. దానికి తోడు జనసేన పార్టీ ఆ సీటు కావాలి అని అడిగింది. సో తెలుగుదేశం పార్టీ ఆ సీట్ని జనసేనకి ఇచ్చింది. ఇక్కడ మొదటగా తన క్రిటిసిజం మొదలుపెట్టాడు జనసేన మీద. ఏంటంటే, జనసేన కావాలని నేను పోటీలో ఉండకుండా ఉండటానికి పక్కనే ఉన్న అమలాపురాన్ని కూడా వదిలేసుకొని దాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చి పి గణవరం సీటును తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి నేను పోటీలో ఉండటం కూడా ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ గారికి. ఆ తర్వాత కూడా నేను కొంత అడ్జస్ట్ అయినా కూడా ఈ కొత్త రియాలిటీకి, ఆ తర్వాత ఈ ఎన్నికల ప్రచారాలు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, అందులో నా సొంత జిల్లాలో కూడా నన్ను ఏ మీటింగ్కి కూడా పిలవలేదు, రానివ్వడం లేదు. పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా చెప్పారట వాళ్ళ పార్టీ వాళ్ళకి ఆ మహాసేన రాజేష్ని ఎక్కడికి పిలవద్దని. ఇది నేపథ్యం. ఈ నేపథ్యం చెప్పి రాజేష్ ఇప్పుడు ఏమంటాడంటే, పవన్ కళ్యాణ్ చాలా ప్రమాదకరమైన మనిషి, చాలా డేంజర్ మనిషి అని తాను ఎందుకు ఆ మాట అంటున్నానో చెప్పాడు. ఎందుకంటే బీజేపీ తోటి పొత్తు పెట్టించింది పవన్ కళ్యాణ్ టీడీపీకి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ముస్లింలకి రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి అంటున్నారు. బీజేపీ పార్టీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకం, దళితులకు వ్యతిరేకం, మైనారిటీలకు వ్యతిరేకం. బీజేపీతో పొత్తు వల్ల టీడీపీ కూడా ఇప్పుడు నష్టం వస్తుంది. టీడీపీ గతంలో చాలా పెద్ద ఎత్తున మద్దతు ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే పోటాపోటీగా ఉన్నది, అంటే వాళ్ళ బలం కొంచెం తగ్గింది. కారణం ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం. ఈ పొత్తు పెట్టుకోవడానికి కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్. అంతేకాదు, బీజేపీతో పొత్తు కోసం వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా గురించి ఎటువంటి హామీ కూడా తీసుకోలేదు, ఇట్లా రకరకాల విమర్శలు చేశాడు. ఇక్కడ మనకి వెంటనే కొన్ని ప్రశ్నలు వస్తాయండి. ఏంటంటే, మహాసేన రాజేష్ విషయంలో జనసేన పార్టీ ఎందుకు అసంతృప్తిగా ఉన్నది, ఎందుకు వ్యతిరేకంగా ఉన్నది, ఎందుకు అతనికి సీటు ఇస్తే వ్యతిరేకించింది అనే విషయాలు తెలియదు.
ఆ విషయంలో మహాసేన రాజేష్కి అసంతృప్తి ఉండటం, కోపం ఉండటం సహజం, సమంజసం కూడా, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దాని నేపథ్యంలో ఆయన కొన్ని విమర్శలు చేయొచ్చు, కానీ ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని ఇప్పుడు ఎన్నికలకి 4 రోజుల ముందు రాజకీయ విమర్శలు చేయడం కరెక్టేనా అనేది ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే ఈ రాష్ట్రానికి ప్రమాదకరం అనే హెడ్లైన్ తోటి వీడియో చేయాల్సిన అవసరం ఉందా ఈ టైంలో? ఈ టైంలో ఇట్లా చేయడం అంటే తనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అసంతృప్తి, కోపం, దానితోటి రాజకీయాలను ముడిపెట్టడం కాదా? ఎందుకంటే రాజకీయ అంశాలు వేరు, వ్యక్తిగత అంశాలు వేరు, ఈ రెండింటిని కూడా కలగాపలకం చేసి మాట్లాడడం కరెక్టేనా? పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో బీజేపీతో పొత్తులో ఉన్నాడండి, మొన్నటికి మొన్న ఎన్నికల ముందు కాదు. ఆ విషయం తెలిసినప్పటికీ ఆ తర్వాత కూడా మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్ నెత్తిని పెట్టుకుని మాట్లాడాడు చాలాసార్లు, చాలా పెద్ద ఎత్తున పొగిడాడు. అంటే సాధారణంగా ఏమవుతుందంటే యూట్యూబ్లో ఇట్లాంటి వాళ్ళంతా ఎవరినైనా ఐదర్ నెత్తిని పెట్టుకుంటారు, లేకపోతే పాతాళానికి తొక్కేస్తారు. రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి, ఆ మధ్య మార్గం ఉండదు. ఎప్పటి నుంచో బీజేపీతో పొత్తులో ఉంటే పవన్ కళ్యాణ్, ఇప్పుడు తెలిసిందా బీజేపీ అనేది మతత్వ పార్టీ, బీజేపీ అనేది మైనారిటీలకు వ్యతిరేకం, బీజేపీ కనుక వస్తే ముస్లింలకి 4% రిజర్వేషన్లు తీసేస్తారు? అప్పుడేమో విపరీతంగా పొగిడాడు చాలాసార్లు, సడన్గా ఇప్పుడు ప్లేట్ ఫిరాయించినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇంకొక పాయింట్ ఏమిటంటే ఇక్కడ ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి ఒక పొలిటికల్ పాయింట్గా తీసుకుని మాట్లాడాడు దాన్ని. అంటే తాను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంటే, తన సీటు విషయంలో తనకు చేసిన అన్యాయం వల్ల కాదు, అతను చెప్పే మాటల ప్రకారం బీజేపీ ముస్లిం రిజర్వేషన్లని తీసేస్తాను ఆంధ్రప్రదేశ్లో అని చెప్పింది. ఒక పాయింట్ ఏమిటంటే బీజేపీ ఏపీలో ఉన్నటువంటి రిజర్వేషన్లని తీసేస్తాను అనే మాట చెప్పాల. జనరల్గా అయితే వాళ్ళు ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తామనే మాట నరేంద్ర మోదీ గారు అన్నారు. కానీ ఇక్కడ తేడా ఏమిటంటే ఏపీలో ముస్లింలకి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. ఏపీలో రిజర్వేషన్లు ముస్లింలకి ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు అంటే వెనకబడిన తరగతుల నేపథ్యంలో ఆ ప్రాతిపదిక మీద ఇచ్చారు. అంటే ముస్లింలకి గంపగుత్తగా, మీరు ముస్లిం అయితే మీకు ఆటోమేటిక్గా రిజర్వేషన్ రాదు, ముస్లింల్లో వెనకబడిన తరగతులుగా గుర్తింపబడిన వారికి మాత్రమే 4% రిజర్వేషన్ అమల్లో ఉంది. చాలామందికి ఈ విషయం తెలియదు. కాబట్టి మతపరమైన రిజర్వేషన్లు తీసేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎవరికైతే ముస్లింలకి ఇప్పుడు రిజర్వేషన్లు వస్తున్నాయో 4%, వాటికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు, అది వాస్తవం. కాబట్టి ఈ రిజర్వేషన్లు ఏవైతే అమల్లో ఉన్నాయో ఏపీలో 4% ముస్లింలకి, రేపు కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వాటిని తీసేసే ప్రసక్తి ఉండదు. ఒకటే ఎగ్జాంపుల్ అండి, 2014లో బీజేపీతో తెలుగుదేశం పార్టీకి పొత్తు ఉన్నది. మరి 2014 నుంచి 2019 వరకు కూడా ముస్లింలలో 14 కమ్యూనిటీస్కి 4% రిజర్వేషన్లు ఏవైతే వర్తిస్తున్నాయో అంతకుముందు అవే రిజర్వేషన్లు వర్తించినాయి. 2014-19 మధ్య కూడా టీడీపీకి బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు కూడా, కాబట్టి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు. బహుశా ఈ విషయం మరి మహాసేన రాజేష్ గారికి తెలిసి ఉండదు ఆ తేడా. ఆ తర్వాత ఒక మాట అన్నాడు, బీజేపీ ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తే నేను ఊరుకోను అని జగన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అందుకని పవన్ కళ్యాణ్ కంటే జగన్ పెద్ద హీరో అనే మాట అన్నాడండి. ఇది ఈ స్టేట్మెంట్ రాజేష్ ఇవ్వడం అనేది అతని యొక్క అమాయకత్వం లేకపోతే తెలియనితనం. ఎందుకంటే అక్కడ రిజర్వేషన్లు ఎవరు తీసేసేది లేదు, అక్కడ రిజర్వేషన్లని ఎవరు తీసేసేది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అడ్డుకునేది లేదు. అది ఓన్లీ ఒక పొలిటికల్ పోస్చరింగ్ అంటారు ఇంగ్లీష్లో, ఊరికే రాజకీయంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని నేను ఇవ్వడమే. ఎందుకంటే బీజేపీ వాళ్ళతో పొత్తు ఉంటే ముస్లింలకు రిజర్వేషన్లు తీసేటట్టయితే 2014-19 మధ్య రిజర్వేషన్లు ఉండేవి కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉండగా. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. జగన్మోహన్ రెడ్డి పెద్ద హీరోలాగా మరి ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎంత గొప్పవాడు అని, మళ్ళీ ఒక ఎక్స్ట్రీమ్ అది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ని ఆయన పార్టీ అభ్యర్థుల్ని, అంటే జనసేన అభ్యర్థుల్ని నేను ఓడిస్తాను, రాష్ట్రంలో ఉన్న జనసేన అభ్యర్థులందరినీ ఓడిస్తాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాజేష్. అంటే మహాసేన్ రాజేష్ మరొక పాపులర్ యూట్యూబరు, ఓడిస్తే ఒక పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం, వాళ్ళు మద్దతు పెరిగితే గెలవడం అనేవి జరగవండి. ఇది తమను తాము కొంచెం ఎక్కువగా ఊహించుకోవటం ఎవరైనా సరే. ఏదో యూట్యూబ్లో 4 వీడియోలు చేయగానే కొంతమంది ఏదో అభినందించగానే అంత మాత్రం చేతనే రాజకీయాలను శాసించగలను నేను అని చెప్పి అనుకోవటం అమాయకత్వం, తెలివి తక్కువతనం.
ఇక్కడ ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన రాజేష్ గారు. ఆయన తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధి. సో ఆ పార్టీకి అధికార ప్రతినిధిని అని చెప్పి చెప్పుకుంటూ ఆ కూటమిలో భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీని ఓడిస్తాను అని అనడం రాజకీయంగా కానీ నైతికంగా కానీ ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆ మాత్రం కూడా మరి రాజేష్ గారికి తెలియదా? ఇంకా గమ్మత్ ఏమిటంటే, ఇప్పుడు ఈ రాజేష్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు కారణంగా ఆయన అధికార ప్రతినిధిని అని చెప్పుకునేటువంటి టీడీపీ కూడా నష్టం. ఎందుకు నష్టం కూడా నేను తర్వాత చెప్తాను ఏం జరుగుతుందో. ఎందుకంటే టీడీపీయే చేయించింది అనుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా, అది మెయిన్ పాయింట్. కాబట్టి ఇప్పుడు ఒకవేళ రాజేష్కి నచ్చలేదు కూటమి, నచ్చలేదు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అంటే అది ఓకే, అంతవరకు పర్వాలేదు, ఆయనకు అభిప్రాయం ఉండొచ్చు. ఒకవేళ ఆ నిర్ణయానికి వస్తే, ఆ అభిప్రాయానికి వస్తే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలి, జగన్ మళ్ళీ హీరోగా చూడాలి అని అనుకున్నా కూడా తప్పేమీ లేదు. అయితే దానికి ముందు రాజేష్ గారు కూటమిలో అధికార ప్రతినిధిగా వైదొలగాలి, టీడీపీ నుంచి బయటికి రావాలి, బయటకు వచ్చి అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలి, లేదా టీడీపీలో ఉండి టీడీపీ నాయకత్వానికి చెప్పి అప్పుడు మాట్లాడాలి బయటకు వచ్చి, నేను పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నాను, జనసేన పార్టీని వ్యతిరేకిస్తున్నాను, జనసేన అభ్యర్థుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఓడించడానికి కంకణం కట్టుకున్నాను, దానికోసం నేను క్యాంపెయిన్ చేస్తాను అనే మాటలను వాళ్ళకి చెప్పాలి ముందు. వాళ్ళకి చెప్పకుండా చేయడం అనేది అనైతికం. అసలు రిజైన్ చేయాలి ఆ పార్టీ నుంచి ఫస్ట్, అభిప్రాయ భేదం ఉన్నప్పుడు అప్పుడు తన అభిప్రాయాలు వ్యక్తం చేయాలి. అట్లా కాకుండా ఇట్లా కూటమిలో ఉన్న వాళ్ళందరికీ డ్యామేజ్ చేయడం అంటే అర్థం ఏంటి, ఇది మీ వ్యక్తిగత ఎజెండా, దీనికి మీరు రాజకీయ రంగు పొరుగుతున్నారు అని ఎవరైనా అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా ప్రమాదకారి అని చెప్పి అనడం, లేకపోతే జనసేన పార్టీ విధానాలను విమర్శించడం అనే దాని గురించి, పవన్ కళ్యాణ్ లేక జనసేన పార్టీ విధానాల మీద ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. గతంలో ఏం చెప్పారు, తర్వాత ఏం చేశారు, ఆ రిజర్వేషన్లు తెలుగుదేశం పార్టీ మీద కూడా ఉంటాయి. గతంలో ఏం చేశారు, తర్వాత ఏం చెప్పారు, బీజేపీ మీద ఎట్లాగో ఉంటాయి, బీజేపీ ఏ రకంగా వ్యవహరించింది ఆంధ్రప్రదేశ్ మీద అనేది. కానీ ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉంటాయి, ఏ సమయంలో ఏం మాట్లాడాలి, ఏ సమయంలో ఏది ప్రయారిటీ, దేనికి మనం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి పాలిటిక్స్లో. కానీ ఎన్నికలు ఇంకా 4 రోజులు ఉన్నాయనగా ఈ టైంలో పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇట్లా మాట్లాడడం వల్ల ఎవరికి అల్టిమేట్గా నష్టం, ఎవరికి అల్టిమేట్గా లాభం చేకూరుతుంది అనే విషయాన్ని అవగతం చేసుకోకుండా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి లేదా రాజకీయాలను దగ్గరగా పరిశీలించుతున్నటువంటి వ్యక్తి ఎవరూ కూడా చెయ్యరండి ఆ పని. ఆ మాత్రం తెలియని అమాయకుడు కాదు ఆయన మహాసేన రాజేష్. ఈ టైంలో ఇలా మాట్లాడితే ఎవరికి లాభం కలుగుతుంది, ఎవరికి నష్టం కలుగుతుంది, ఎవరికి నష్టం కలుగుతుంది, కూటమి కలుగుతుంది, తెలుగుదేశం పార్టీ కలుగుతుంది, బీజేపీ కలుగుతుంది, జనసేనకి ఎలాగో కలుగుతుంది, ఎందుకంటే మీరు నేరుగానే టార్గెట్ చేశారు కాబట్టి. ఎవరికి లాభం కలుగుతుంది, వాళ్ళ మీద వాళ్ళకి కౌంటర్గా ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి వారిద్దరికి లబ్ధి చేకూరుతుంది. కూటమికి నష్టం జరిగితే లాభపడేది ఎవరు రాష్ట్రంలో, వైసీపీ. మీరు కూటమిని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అంటే మీ ఉద్దేశం ఏంటి, తద్వారా వైసీపీ లాభపడుతుందని తెలిసి ఆ పనిచేస్తున్నారన్నమాట. ఎలా లాభపడుతుంది వైసీపీ? ఆల్రెడీ వైసీపీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో రాజేష్ ఏదైతే పొగిడాడో జగన్మోహన్ రెడ్డిని అది పెట్టుకున్నారండి ఆ క్లిప్ని. అసలైన హీరో అంటే జగన్మోహన్ రెడ్డే. ఏపీలో ముస్లింలకి 4% రిజర్వేషన్లు తీసేస్తే బీజేపీ, తీసేయడానికి నేను ఒప్పుకోను, నేను అడ్డం నిలబడతాను అని జగన్ హీరోలాగా చెప్పాడు అని చెప్పి ఈయన ఒక డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ను వాళ్ళు పెట్టుకున్నారు. అలా పెట్టుకుంటారు అనే విషయం తెలియనంత అమాయకుడు కాదు రాజేష్ గారు. కాబట్టి విషయం ఏంటంటే అల్టిమేట్గా వైసీపీకి లాభం చేకూర్చాలి అని ఈయన భావిస్తున్నట్టు లెక్క. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, మహాసేన రాజేష్ గారు కానీ ఎవరైనా కానీ ఏ పార్టీకైనా మద్దతు పలకొచ్చు, ఏ నాయకుడైనా కూడా పొగడొచ్చు. కాకపోతే పొలిటికల్ రియాలిటీస్కి అతీతంగా ఇవేవే ఉండవు. ఏమిటి ఇవాళ పొలిటికల్ రియాలిటీ, రాజకీయ వాస్తవిక పరిస్థితి ఏమిటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 2 క్యాంప్స్ ఉన్నాయి. ఒకటి కూటమి, టీడీపీ జనసేన బీజేపీ, రెండవ వైపున వైసీపీ. ఈ రెండింటిలో నేను వైసీపీని చూజ్ చేసుకుంటున్నాను అని రాజేష్ గారు అనుకుంటే తప్పేం లేదు, ఆయన ఇష్టం, ఆయన అభిప్రాయాలు ఆయన మార్చుకోవచ్చు. కాకపోతే ఏ సందర్భంలో, ఏ టైంలో, ఎందుకోసం మార్చుకుంటున్నాడు అనే దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తారు ఒకటి. రెండవది, అది నిజాయితీగా ఓపెన్గా చెప్తే బాగుంటుంది, దొంగతెరుడుగా కాకుండా. అంటే కూటమిలో ఉన్న జనసేన విమర్శిస్తాను, ఆ అభ్యర్థులు ఓడిస్తాను అని అంటే ఈయన అన్నంత మాత్రాన, ఈయన చెప్పినంత మాత్రాన అందరూ జనసేన ఓడించి మిగతా 2 పార్టీల అభ్యర్థులను గెలిపించరు
అంత మెకానికల్గా రాజకీయాలు ఉండవు. సో ఓవరాల్గా ఏంటంటే కూటమిలో ఉండి ఈ జనసేన కూటమిలో ఉండి మహాసేన రాజేష్ గారు వ్యక్తిగత గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆయనకి ఏదో కంప్లైంట్స్ ఉన్నాయి, ఫిర్యాదులు ఉన్నాయి, అవి జస్టిఫైడా అన్జస్టిఫైడా అనే మాట నేను మాట్లాడలా. జస్టిఫైడ్ కూడా కావచ్చు, సమర్థనీయం కావచ్చు. ఆయన పట్ల ఎందుకు జనసేన అంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో తెలియదు మనకి. కానీ తన వ్యక్తిగత ఫిర్యాదులకి రాజకీయ రంగు పులిమి అదేదో ఒక సైద్ధాంతికపరమైన అంశం అన్నట్టుగా ప్రజెంట్ చేయబోవడం ఏదైతే ఉందో అది డిజానెస్ట్, అది అందులో నిజాయితీ లేదు. ఇక్కడ ఇంకొక రెండు పాయింట్లు చెప్పి అంశాన్ని ముగిస్తానండి. ఒకటేంటంటే, ఆల్రెడీ బీజేపీలో ఒక వర్గం ఉంది, వీళ్ళు బీజేపీ మద్దతుదారులు లేక సానుభూతి పరులు అండి. ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు తీవ్రంగా టీడీపీని వ్యతిరేకిస్తారు. వాళ్ళకి వైసీపీ అంటే మనసులో చాలా ప్రేమ ఉంది, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, అందులోకి ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. అయితే ఆ నేపథ్యంలో వాళ్ళు నిన్నంతా చేసిన ప్రచారం ఏంటంటే, మహాసేన రాజేష్ చేత లోకేష్ ఈ మాటలు మాట్లాడించాడు, ఇది కావాలని పవన్ కళ్యాణ్ని దూషించడానికి, పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించడానికి, పవన్ కళ్యాణ్ని జనసేనని ఇబ్బంది పెట్టడానికి లోకేష్ వెనకుండి మహాసేన రాజేష్ చేత ఈ మాటలు మాట్లాడించాడు అనేటువంటి ఒక కాన్స్పరసీ థియరీ, ఒక కుట్ర థియరీని వాళ్ళు లేపారు పైకి. అది మాట్లాడారు నిన్నంతా. అవి సోషల్ మీడియాలో కూడా నెక్స్ట్ 2-3 డేస్ వస్తాయి, ఎవరైనా గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ టీడీపీని దూరం చేయాలి, టీడీపీని విలన్గా చూపించాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఒక వర్గానికి, బీజేపీలో అందరికన్నా అన్నం ఒక వర్గానికి ఉన్నది. వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రయత్నం మొదలుపెట్టారు. ఇంకోవైపున మహాసేన రాజేష్కి ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంది, ఎందుకంటే ఎక్స్ట్రీమ్గా మాట్లాడే వాళ్ళకి ఫాలోయింగ్ ఇమీడియట్గా ఉంటుందండి, చాలా ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఆ రకంగా అతను కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. మీరు కనుక ఒక్కసారి ఈ వీడియో పెట్టినటువంటి యూట్యూబ్లో చూస్తే దాని కింద కామెంట్స్ ఉంటాయి కదా, ఆ కామెంట్స్లో దాదాపుగా నేను అనుకుంటాను 90% పైగా మహాసేన రాజేష్ మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, నువ్వు పవన్ కళ్యాణ్ ప్రమాదకారి అంటున్నావు కానీ ఏ రకంగా ప్రమాదకారి అని చెప్పడంలో విఫలమయ్యావు, నీ ఎక్స్ప్లనేషన్ కరెక్ట్గా లేదు, కన్విన్సింగ్గా లేదు, ఈ టైంలో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అందులో మధ్య మధ్యలో జగన్మోహన్ రెడ్డి మెరుగు, జగన్మోహన్ రెడ్డి హీరో అని చెప్పి మళ్ళీ మాట్లాడడం ఇంకా కరెక్ట్ కాదు అనేవన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి అతను కూడా అర్థం చేసుకోవాలి. ఊరికి మన ఇష్టారాజ్యంగా మనం మన అభిప్రాయాలని మార్చుకోవటం, అది కూడా సరైన ప్రాతిపదిక లేకుండా మార్చుకోవడం అండి. మన అభిప్రాయాలను మార్చుకోవచ్చు. నేను ఇంతకుముందే చెప్పాను, జనసేన పార్టీ ఏ విధంగా గతంలో అమరావతి మీద, బీజేపీ మీద, ప్రత్యేక హోదా మీద కొన్ని అభిప్రాయాలు వ్యక్తీకరించింది, తర్వాత ఎట్లా మార్చుకుంది వాటిని, బీజేపీతో ఎట్లా పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశం పార్టీ 2018లో ఏ విధంగా విభేదించింది, ఎన్ని రకాలుగా బీజేపీని నరేంద్ర మోదీని విమర్శించింది, ఆ తర్వాత మళ్ళీ బీజేపీతో ఎలా పొత్తు పెట్టుకున్నది, ఇట్లాంటి కొన్ని అభ్యంతరాలు ఉంటాయి మనకు పార్టీల పట్ల, వాళ్ళ యొక్క విధానాల పట్ల. ఆ విధానాలు విమర్శించాలి కానీ ఓవరాల్ పిక్చర్ ఏంటి, ఓవరాల్ ప్రయారిటీ ఏమిటి? ఇప్పుడు ఓవరాల్ ప్రయారిటీ కనుక ఒకవేళ మహాసేన రాజేష్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించాలి, ఈ ప్రభుత్వం ఉండకూడదు అనేది ప్రయారిటీయా, లేదు పవన్ కళ్యాణ్ మీద నాకున్నటువంటి వ్యక్తిగత వైరాన్ని ప్రదర్శించుకోవటం అనేది ప్రయారిటీయా, తద్వారా కూటమికి డ్యామేజ్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం ప్రయారిటీయా అనే విషయం కదా మన ముందు ఉండాలి. వాటిని బేరీ చేసుకోవాలి, బేరీ చేసుకొని దాని ప్రకారం మాట్లాడాలి. అందువల్ల పవన్ కళ్యాణ్ గారినో టీడీపీనో బీజేపీనో మరొక పార్టీనో విమర్శించకూడదు అనేది పాయింట్ కాదు. ఎందుకు విమర్శిస్తున్నాము, ఏ సందర్భంలో విమర్శిస్తున్నాము, ఇప్పుడు విమర్శిస్తే ఈ సమయం ఈ సందర్భాన్ని బట్టి ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనే విషయాలు పట్టించుకోకుండా చేస్తున్నారు అంటే దీని వెనక ఉద్దేశపూర్వకంగానే ఈ పని రాజేష్ గారు చేశాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంత తెలియనంత అమాయకుడు కాదు ఈ విషయాలన్నీ అతను. కారణాలు ఏమైనప్పటికీ అతను కూటమి ఓడిపోయినా పర్వాలేదు అని చెప్పి అనుకుంటున్నాడు. కారణాలు ఏమైనప్పటికీ మళ్ళీ వైసీపీకి అనుకూలంగా మారడానికి అతను సన్నద్ధమవుతున్నాడు. అయితే దానికి తగిన ప్రాతిపదిక కారణాలు చెప్పడంలో మాత్రం మహాసేన రాజేష్ విఫలమయ్యాడు అనేది నా అభిప్రాయం.